ఎన్నికలలో పోటీకి దూరం వైసీపీ ఎంపీ సంచలన ప్రకటన. ఏపీలో ఈసారి జరిగే సార్వత్రిక ఎన్నికలలో అధికార వైసీపీ అభ్యర్థులలో భారీగా మార్పులు చోటు చేసుకుంటాయన్న ప్రచారం జరుగుతోంది. ఎంపీలుగా ఉన్న పలువురు ఎమ్మెల్యేలు గాను ఎమ్మెల్యేలుగా ఉన్న వారు ఎంపీలు గాను పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే మంత్రులు కూడా ఎంపీలుగా వెళతారన్న ప్రచారం ఉంది. కానీ వీటిలో ఎక్కడ ప్రచారంలో లేని ఓ అధికార పార్టీ ఎంపీ మాత్రం తాను వచ్చే ఎన్నికలలో అసలు పోటీ చేసేది లేదని ఓ సంచలన ప్రకటన చేశారు. 2019 ఎన్నికలలో తొలిసారి ఏలూరు ఎంపీగా వైసీపీ టికెట్పై గెలిచిన కోటగిరి శ్రీధర్ ఈ 5 ఏళ్లలో ఎక్కువగా ప్రచారంలోకి రాలేదు. ఏలూరులో ఉన్న రాజకీయాలే ఇందుకు కారణమనేది అందరికీ తెలిసిన విషయమే. ఏలూరు నుంచి ఎమ్మెల్యేగా ఉన్న ఆళనాని అధిష్టానంతో తనకు ఉన్న సంబంధాలతో ఎంపీ కోటగిరి శ్రీధర్ను కట్టడి చేయడంతో ఆయన హంగామా ఎక్కువగా కనిపించలేదు. దీంతో ఎలాగోలా ఈ 5 ఏళ్ల పదవీకాలం గడిపేసి మరోసారి పోటీ చేయకూడదని ఆయన నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఈ నెల 1వ తేదీన జరిగిన వెలమ సంఘం సమావేశంలో కోటగిరి శ్రీధర్ కీలక ప్రకటన చేశారు. ఏలూరు నుంచి ఎంపీగా మరోసారి తాను పోటీ చేయడం లేదని కోటగిరి శ్రీధర్ వెల్లడించారు. అయితే ఇందుకు వ్యక్తిగత కారణాలను ఆయన చెప్పుకున్నారు. తన కుమారుడు స్కూల్లో చదువుతున్నాడని, మరో 5 ఏళ్లు తాను ఎంపీగా ఉంటే తను కాలేజీకి వస్తాడని, తాను రాజకీయాల్లో బిజీగా ఉంటే తనను గుర్తుపట్టే పరిస్థితి కూడా ఉండదని వ్యాఖ్యానించారు. అందుకే ఈసారి ఎంపీగా పోటీలో ఉండడం లేదని కోటగిరి శ్రీధర్ క్లారిటీ ఇచ్చేశారు. కానీ జిల్లాలో రాజకీయాలని దగ్గర నుంచి గమనిస్తున్న వారు మాత్రం కోటగిరి శ్రీధర్ మరోసారి ఎంపీగా పోటీ చేయకపోవడమే మంచిదని అంటున్నారు. ఎందుకంటే ఈ 5 ఏళ్లలో ఎంపీగా కోటగిరి శ్రీధర్ తన ముద్ర వేసుకోలేకపోయారు. మళ్ళీ ఎంపీగా గెలిచినా ఇదే పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు. దీంతో కోటగిరి నిర్ణయం సరైనదే అన్న భావన వైసీపీలో సైతం వ్యక్తమవుతోంది. కోటగిరి శ్రీధర్ ఎంపీగా పోటీకి దూరం కావడంతో ఆయన స్థానంలో ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నానిని ఎంపీగా పోటీ చేయించే అవకాశం ఉంది.